Welcome to Film News. ప్రభాస్ పూజ హిగ్దే జంటగా రూపొందించిన రాధశ్యామ్ ఈ నెల పదకొండవ తేదీన థియేటర్లకు వచ్చింది తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా కనిపిస్తాడు జాతకలు విధిరాత చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది అందువలన ఈ సినిమాలో ప్రమోషన్స్లో ప్రభాస్ పూజా హిగ్దేలకు దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి మీరు జాతకాలను నమ్ముతారా విధిరాతను విశ్వసిస్తారా అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో పూజా హిగ్దేకి ఎదురుకాగా తనదైన శైలిలో ఆమె స్పందించింది నేను విధిని ఎక్కువగా నమ్ముతాను విధిరాత నుంచి ఎవరు తప్పించుకోలేరు ఒక మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను మా ఫ్యామిలీలో అంతా బాగా చదువుకున్నవారే నేను సినిమాలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు కెరీర్ ఆరంభంలో వరుస ప్లాఫ్లు చూశాను అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాను ఆ రోజున నన్ను అలా నడిపించింది ఈ రోజున ఈ స్థాయికి చేర్చింది విధి కాక మరేమిటి అందుకే నేను విధిరాతను నమ్ముతాను అని చెప్పుకొచ్చింది ఒకప్పటి అగ్ర నాయకులైన కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఇలా ఆమె అందరితో ఆడిపాడింది ఆమెను చూడడానికి ప్రేక్షకులు కూడా థియేటర్స్ దగ్గర బారులు తీరేవారు అది ఆమె గతం ఇంతకీ ఆమె ఎవరు అంటే అందాల రాధ వెండి తెరపై ఆ రోజుల్లో తన అందంతోనూ అభినయంతోనూ అద్భుతంగా మెప్పించింది ఇప్పుడు ఓ టీవీ ఛానల్లో సూపర్ క్వీన్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది చాలా సంవత్సరాల తర్వాత ఓ రియాలిటీ షోకు రాధా జడ్జిగా వ్యవహరించింది ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు ఆమె అభిమానులు చాలా సంతోషపడ్డారు మొత్తానికి రాధా జడ్జిగా చేసిన ఈ షో సూపర్ హిట్ అయింది తాజాగా మరో రియాలిటీ షోకు జడ్జిగా మారబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని రాధా చెబుతుంది ఖచ్చితంగా ఈ షోలో ఆమె ప్రతి నిమిషాన్ని ఎంతో ఆస్వాదిస్తాను అంటూ రాధా చెప్పుకొచ్చింది ఎప్పుడో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధా ఇప్పుడు ఇలా ఒక రియాలిటీ షోకు జడ్జిగా మళ్లీ ఇంతకాలానికి ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రేక్షకులు కూడా ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా రూపొందుతోంది చరణ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమ సంగీతాన్ని అందిస్తున్నాడు తాజా షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది చిరంజీవి సల్మాన్ కాంబినేషన్ లోని సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు నయన తారా సత్యదేవ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు మరో ముఖ్యమైన పాత్రలో అనసూయ నటిస్తోంది ఈ సినిమాలో ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తుందని అంటున్నారు ఇతరులను ఆడించే నాటకంలో పావుగా మారిపోయి కథానాయకుడిని అయోమయానికి గురిచేసే గర్భవతి పాత్రలో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు అనసూయ ఇటీవల చేసిన పుష్ప సినిమాలోని దాక్షాయిని పాత్ర ఆమెకి ఆశించిన స్థాయి గుర్తింపును తీసుకురాలేదు ఆ తర్వాత కిలాడీలో చంద్రకళగా కాస్త రొమాంటిక్ గా కనిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది ఆ సినిమా సక్సెస్ వైపుకు వెళ్లకుండా ట్రాక్ తప్పేసింది మరి గాడ్ ఫాదర్ సినిమాలోని ఈ పాత్ర ఆమెకి ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చిపెడుతుందనేది చూడాలి సినీ హీరో ప్రభాస్ పెళ్లి గురించి గత కొంత కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన పెద్దనాన్న నాన్న కృష్ణం రాజు మరోసారి ఈ విషయంపై స్పందించారు ప్రభాస్ పూజ హిగ్దే నటించిన రాధేశ్యామ్ భారీగా వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని చెప్పారు ప్రభాస్ కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉందని అన్నారు కృష్ణం రాజు తొలిసారి ఇలా తన మనసులోని మాటను బయటపెట్టారు కాగా రాధేశ్యాం సినిమా చాలా బాగుందని కృష్ణం రాజు అన్నారు ఈ సినిమాలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ రాధేశ్ ప్రశంసలు కురిపించినట్లు ఆయన చెప్పారు రాజమౌళి కొరటాల తర్వాత ఇంతవరకు ఫ్లాప్ అనేది చూడని దర్శకుడిగా అనిల్ రావిపూడి కనిపిస్తాడు జంధ్యాల తనకి ఆదర్శమని చెప్పుకునే అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీ పార్డ్లు ఎంత మాత్రం తగ్గకుండా చూసుకుంటాడు ఆయన సినిమాల్లోని కామెడీ సీన్స్ తలుచుకుని తలుచుకునే నవ్వుకునేలా ఉంటాయి తాజాగా ఆయన ఎఫ్ త్రీ సినిమాను రూపొందిస్తున్నాడు వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా పూర్తి వినోద రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ తర్వాత సినిమాను ఆయన బాలకృష్ణతో చేయనున్నాడు ఈలోగా గోపిచంద్ మలిడీని సినిమాను బాల కృష్ణ పూర్తి చేస్తారన్నమాట బాలకృష్ణ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడని అంటున్నారు ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని కళ్యాణ్ రామ్ కెరీర్లో చెప్పుకోదగినది అవుతుందని చెబుతున్నారు తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ పట్ల గల కృతజ్ఞతతోనే అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నాడని ఈ విషయంలో బాలయ్యను ఒప్పించే పనిలో ఉన్నాడని అంటున్నారు మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం స్టేట్ ట్యూన్ టు వలయం టీవీ